ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష క్రియేషన్స్. ఆల్రెడీ నాగుల చవితి రెడీ అయితే చూస్తారు కదా మీరు. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొకటి టేప్ అయితే కట్ చేసేస్తారు ఈ చైన్ అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే నిన్న వచ్చి సైడ్స్ అవన్నీ కూడా కట్ చేసేసారు. సో రేపైతే కోత మిషన్ వచ్చి చైన్ మొత్తం కట్ చేసేస్తుంది. సో ఏంటంటే వరి అంతా కూడా చాలా బాగా తయారైంది. సో సైక్లోన్ అవి అన్నాం కానీ లక్కీగా సేవ్ అయ్యామని చెప్పాలి. సో అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా రేపు కట్ చేసేస్తారు. చూడండి వరి అంతా కూడా ఎంత బాగా తయారైందో మీరే చూసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. చూస్తున్నారు కదా, మీరే చూసేయండి ఫ్రెండ్స్, ఆ వరి చేలు అన్నీ కూడా ఎలా తయారయ్యాయి. ఆల్రెడీ మీరు నాగుల చవితి లాగ్స్లో చూశారు, అప్పుడు గ్రీనరీ అంతా బాగుంది. ఇప్పుడైతే తయారవడం వల్ల మాకు డ్రైగా అనిపిస్తుంది, గ్రీనరీ అయితే లేదు. బట్ రేపైతే కట్ చేసేస్తున్నారు ఇదంతా కూడా మీరే చూసేయండి. అక్కడక్కడ అయితే కొన్ని చేలల్లో గోతులు అవి పడ్డాయి. సో అక్కడ కొంచెం లాస్ అయిపోయింది వాళ్ళకి. బట్ ఏంటంటే మా వాళ్ళు అంకుల్ వాళ్ళందరూ మా అంకుల్ గారు వాళ్ళందరూ సో ఈ టైప్ వేరే టైప్ సీడ్ వేశారు. సో దానివల్ల ఏంటంటే ఇది మొత్తం క్రాప్ మొత్తం కూడా బాగుంది అంటారు. సో నిలబడి ఉంది చేరు మొత్తం. సో సైక్లోన్ లేకపోవడం కూడా మనకి బెటర్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ రైతునైతే అందరూ సపోర్ట్ చేయండి. రైతే రాజు అని చెప్పాలి. దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనకి మనం ఓట్ చేస్తున్నామంటే రెండు పూట్ల అదేంటంటే రైతు. వాళ్ళు పండించకపోతే మన చేతికి అయితే అది రాదు. సో దయచేసి వాళ్ళనైతే మీరందరూ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా మీరే ఎంత బాగుందో మొత్తం. పక్క చేలని కూడా కట్ చేసేసారు మిషన్ అవి వచ్చి. సో మాదైతే కొంచెం ఓకే బాగానే స్టాండర్డ్గా ఉంది అని. సో కొంచెం డిలే చేస్తున్నారు వాళ్ళు, నో ప్రాబ్లం అని. సో రేపైతే వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మిషన్ దిగాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని సైడ్స్ అవన్నీ కూడా కట్ చేసేసారు ముందు రోజు వచ్చి. సో మీరే చూసేయండి. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ధాన్యం ఎంత బాగుందో, అంత ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉంది కటింగ్కి. సో మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ అయితే నాకు చాలా బాగుందని చెప్పాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావాలని అయితే అనుకుంటున్నాను నేను. సో ఇంకా డ్యాన్స్ వీడియోస్, ఇంకా క్రాఫ్ట్స్, టెంపుల్ లాగ్స్ ఒకటని కాదు ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే మీ అందరికీ అందించాలని అయితే మీ అందరి సపోర్ట్తో నేను అనుకుంటున్నాను. సో నా వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ అయితే తెలియచేయడం మర్చిపోవద్దు. మీరే చూసేయండి. మిషన్స్ అవి అయితే పక్క చేలల్లో ఉన్నాయి. సో అక్కడైతే జరుగుతుంది ప్రాసెస్, ధాన్యం అవి బస్తాల్లో ఎక్కించడం. ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి మీకు ఈ వీడియోలో లాంగ్ నుంచి అయితే కనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళడానికి అయితే నాకు పాసిబిలిటీ కాలేదు. సో మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ ఈవినింగ్ టైం రావడం వల్ల ఏంటంటే వెదర్ అంతా కూడా చాలా ప్రెజెంట్గా, గాలి చాలా ప్రశాంతంగా ఉంది. మనకి మనం ఎన్ని చోట్ల తిరిగినా సో ఇలాంటి ప్రెజెంట్ వెదర్ అంటే మనకి ఇక్కడ ఈ పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరందరూ అయితే రైతుల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను ఇంటికి. సో చాలామంది అయితే అయిపోయినాయి ఇక్కడ. వాళ్ళందరూ ఏంటంటే ధాన్యం బస్తాల్లో ఎక్కించడం ఆ ప్రాసెస్లో ఉన్నారు పక్క చేలల్లో వాళ్ళు. కొంతమందికి అయితే పాపం చేలు గుంతలు పడిపోయి కొంచెం ఇబ్బంది అయితే అయింది మిషన్స్ అవి దిగడానికి. చూడండి రక్షిత కూడా వచ్చింది నాతో పాటు. సో ఇదే ఫస్ట్ టైం రావడం. చూడండి తను కూడా చేలో దిగైతే చూస్తుంది అంతా ఎలా ఉంది, ఇలా ప్రిపేర్ అవుతుందా అని అడుగుతుంది అన్నీ కూడా అని. మీరే చూసేయండి వీడియోలో. అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకైతే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను ఏంటంటే అది ధాన్యం కోత కోసిన తర్వాత ధాన్యం మొత్తం ఎలా చేయడం, మిషన్ ద్వారానే చేసేస్తుంది మొత్తం అంతా కూడా. సో అదంతా కూడా మీకు వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను, అదైతే లింక్ పెడతాను. ఆ వీడియోలో అయితే చూసేయండి మీరు. చూస్తున్నారు కదా, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చెప్పాను కదా మీకు వరి ఎలా ఉందో అని, చూసేయండి మీరే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.